నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మరో అరగంటలోనే మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ ఓట్ల లెక్కింపు దాదాపు 6 గంటలకు మొదలైంది. మరో అరగంటకు ఫలితం వస్తుంది అనుకుంటే ఒక రౌండ్ కి దాదాపు 5 గంటలు టైం పట్టినట్లు. అక్కడ మొత్తం 7 రౌండ్లు లెక్కిస్తే కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాదు. ఈ లెక్కను చూసుకుంటే రేపు సాయంత్రం తర్వాతే మొదటి ప్రాధాన్యత ఫలితం తెలే అవకాశం ఉంది. అందులో ఎవరికి లీడ్ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఎల్లుండి తుది ఫలితం రావచ్చు. శేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి. శేఖర్, అరగంటలో ఫస్ట్ రౌండ్ ఫలితం రావచ్చు అంటున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో అది చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే జంబో బ్యాలెట్ కావడంతో ఆ బ్యాలెట్లో 71 మంది పేర్లు ఉండడం, ఎవరికి ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేశారో అది చూడడం కొంచెం కష్టంగా అవుతుంది. దాంతో అక్కడ ముందున్న అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉండో వాళ్ళందరికీ కూడా ప్రతి పేపర్ని క్లియర్గా చూపించాలి. చూపించిన తర్వాతనే అక్కడ వాళ్ళకి ఏదైతే అలర్ట్ చేశారో ఒక అక్కడ అలర్ట్ చేసిన ప్లేస్లో పెట్టాలి. దాంతో కొంత ఆలస్యం అవుతుంది. దాదాపు 6 గంటలకు మొదటి రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 6 గంటల నుంచి ఇప్పుడు 11:30 అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా 1/2 గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా 80% కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం కూడా 8 హాళ్లలో 7 టేబుల్లలో మొత్తం కూడా 56,000 ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కొక్క టేబుల్కి 1,000 ఓట్ల లెక్క చొప్పున కౌంటింగ్ జరుగుతుంది. 80% కౌంటింగ్ పూర్తయింది. కొన్ని చోట్ల ఇంకా కొన్ని టేబుల్ల వద్ద పూర్తయిన పరిస్థితి, కొన్ని టేబుల్లో మెల్లగా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే మళ్ళీ దాన్ని క్లియర్గా చూపించిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే అక్కడ ఉన్న ఆఫీసర్ వాళ్లకు డౌట్ని క్లియర్ చేసిన తర్వాతనే ఆ బ్యాలెట్ పేపర్ని పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. దాంతో చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం 80% ఏదైతే కౌంటింగ్ పూర్తయిందో దాంట్లో కొంత లీడు మన పల్లె రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు, తర్వాత తీన్మార్ నవీన్, అదేవిధంగా కోదండరం ఇట్లా పోటీలో ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా ఓట్లు వచ్చాయి. కాకపోతే ఏంటంటే కొంత లీడు, ఈ లీడుని మనం లీడ్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైతే మొత్తం కూడా ఈ ఫస్ట్ రౌండ్కు సంబంధించి పూర్తిగా పూర్తవుతుందో, కౌంటింగ్ పూర్తవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఎంత లీడ్ మొదటి రౌండ్లో ఎంత లీడ్ అనేది మనం చెప్పవచ్చు. రెండవ రౌండ్కు వచ్చేటప్పటికి చెప్పే అవకాశం అయితే రెండో రౌండ్కు వచ్చేటప్పటికి వాళ్ళ గెలిపోవటంకి సంబంధించి క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రౌండ్లో మాత్రం 50% ఓట్లు దాటి రావాలి. 51% ఓట్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే గెలిసినట్టు చెప్తారు. కానీ మొదటి రౌండ్లో గెలిచే అవకాశం ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క అందరూ కూడా తగ్గా పోరుగా ఓట్లు వస్తున్నాయి. వాళ్ళ కౌంటింగ్లో అందరికీ కూడా ఓట్లు కూడా చాలా వస్తున్నాయి. దాంతో మొదటి ప్రయారిటీ ఓట్లలో గెలిచే అవకాశం లేదు. రెండో ప్రయారిటీకి కంపల్సరీ పోయే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఒక్కొక్క అంటే ఒక్క 56,000 ఓట్లు ఒక రౌండ్కు మనం దాన్ని కౌంట్ చేస్తే దాదాపు 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. సరే, మొదటిది కాదు కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సెకండ్ రౌండ్ నుంచి ఎంత తగ్గినా కానీ ఒక 5 అవర్స్ నుంచి 4 అవర్స్ తగ్గి 4 అవర్స్ పట్టవచ్చు. అట్లా చూసుకున్నా కానీ మొదటి ప్రయారిటీ ఓట్లకు సంబంధించి మొత్తం కూడా కౌంట్ చేయాలంటే దాదాపు రేపు సాయంకాలం కల్లా పూర్తిగా మొదటి ప్రయారిటీ ఓట్ల కౌంట్ పూర్తయ్యేది, మొదటి ప్రయారిటీకి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఒక టేబుల్కి ఏవైతే 8 హాళ్లలో 56,000 ఓట్లకు మాత్రమే ఒక రౌండ్కు మాత్రమే పూర్తవుతుంది. ఇంకొక 20 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం. పూర్తయిన తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆ రిజల్ట్ను చెప్తాడు. ఇప్పటికే అభ్యర్థులు కూడా ప్రతి రూమ్లో 8 రూమ్లలో కలియదిరుగుతూ వాళ్ళకి పడుతున్న ఓట్లు కావచ్చు, అక్కడ కౌంటింగ్ విధానం కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాత్రి సమయంలో కూడా సెకండ్ షిఫ్ట్ కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. ఆల్రెడీ ఉదయం నుంచి చూస్తే ఉదయం బండిల్ చేసేది మాత్రం చాలా ఫాస్ట్గా అయింది, కానీ కౌంటింగ్ అనేది మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. అభ్యర్థులు కూడా అదే చెప్తున్నారు, ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ని చూపించాలంటే కొంత ఆలస్యం అవుతుంది. అభ్యర్థులకు చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే రోమన్ అంకె మా పెట్టేటప్పుడు బ్రాకెట్ పెట్టినా కానీ దాంట్లో పెన్ను వేరే పెన్ను వాడినా కానీ వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. కొంచెం అవి పరిశీలించాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఉచ్చెల ప్రేమేందర్ రెడ్డి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అది కూడా చూస్తున్నారు. ఓవరాల్గా కౌంటింగ్కు వచ్చేటప్పటికి మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా దాదాపు
షిఫ్ట్లో వైజ్గా పనిచేస్తున్నారు. 3500 మందిని ఇక్కడ ఎవరైతే షిఫ్ట్లో వైజ్గా పెట్టారు 3500 మందిని, అందులో ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నారు. తర్వాత నిరంతరంగా 48 గంటల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఒకవేళ థర్డ్ ప్రయారిటీకి కనుక పోతే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి, ఇప్పటికీ కౌంటింగ్ మొదటి కౌంటింగ్కి సంబంధించి మాత్రము చూస్తే మాత్రం 80% పూర్తయింది. ఇప్పుడు దీంట్లో మనం లీడ్ అని కూడా చెప్పలేము. కొంత 1000-2000 ఓట్లు మెజార్టీ ఒక అభ్యర్థికి ఉండొచ్చు, ఒక అభ్యర్థికి తగ్గి ఉండొచ్చు, కానీ ఇందులో మనము పూర్తి స్థాయిలో వీళ్ళకి లీడ్ వచ్చిందని మాత్రం చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఓవరాల్గా ఈ 56000 ఓట్లకు సంబంధించి ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత అఫీషియల్గా మరి అర్ధగంట సేపట్లో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం తీసుకొచ్చింది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇంకొక అరగంటలో అక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం స్థానానికి సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ అంటే మొదటి 56000 ఓట్లకు సంబంధించి లెక్కింపు దాదాపు పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకొక అరగంటలో అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ దీని గురించి ఒక ప్రకటన చేయొచ్చు. సో మొత్తం మెయిన్గా ఒక 3-4 అభ్యర్థులకి మనం ఇందకటి నుంచి మాట్లాడుకుంటున్నట్లే కొంత లీడ్ కనిపిస్తోంది. బట్ దిస్ ఇస్ స్టిల్ ఫస్ట్ రౌండ్. ఇలాంటి రౌండ్స్, 7 రౌండ్స్ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ్వాలంటే ఇలాంటి 56000 ఓట్లు 7 రౌండ్లు లెక్కించాల్సి ఉంటుంది. సో 7 రౌండ్లు లెక్కించాలంటే రేపు సాయంత్రం వరకు కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో ఎవరికి కూడా 50% రాని పక్షంలో మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అది కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం పడుతుంది. అక్కడతో 50% ఓట్లు వస్తే ఓకే, ఎవరో ఒకరు క్యాండిడేట్కి వారినే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ అది కూడా జరగకపోతే 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంటుంది. సో ప్రాధాన్యత ఓట్లు అంటే 50% ఒక అభ్యర్థికి వచ్చేంత వరకు కూడా ఇట్లా ప్రయారిటీ వైజ్గా ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన ప్రొసీజర్ ఇదే. జనరల్ ఎలక్షన్స్ మాత్రం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళనే విజయం సాధించినట్లుగా ప్రకటిస్తూ ఉంటారు. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం 50% + 1 ఓట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు.